మనశ్శాంతి కోసం అడవుల్లో తిరుగుతున్న శంతనుడికి అనుకోకుండా ఏడుపులు వినిపించాయి అటువైపు వెళ్ళి చూస్తే ముచ్చటగా ఇద్దరు పిల్లలు ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల వారిని చాలా జాలితో ఎత్తుకున్నాడు శంతనుడు తనతో పాటు రాజ్యానికి తీసుకెళ్లాడు సంతనుడు కృపతో ఆదరించాడు కాబట్టి ఆ ఇద్దరు పిల్లలకు కృప కృపి అని పేర్లు పెట్టి పెంచుతున్నారు అలా వారిద్దరికీ పెంపుడు తండ్రి శంతనుడే పిల్లలతో పాటు వారి పక్కనే ఉన్న ధనుర్బాణాలను కూడా శంతనుడు తీసుకొచ్చాడు కృపుడు మహాధనుర్ధారి బిడ్డ అని ఊహించాడు కొన్నాళ్లకు శరద్వంతుడు శంతనుడి రాజ్యానికి వచ్చాడు కృపా కృపికి తండ్రిని తానేనని చెప్పాడు కృపిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కృపుడిని తనతో పాటు తీసుకెళ్లాడు శరద్వంతుడు ఆయనకు వేద విద్యలతో పాటు ధనుర్వేదంలో తను నేర్చుకున్న అన్ని విద్యలను శరద్వంతుడు కృపుడికి నేర్పాడు కృపాచారుడు సాటి లేని విలుకాడు